అసలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎవరు ముఖ్య కారణం? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లాభం ఏంటి? వైఎస్ షర్మిల కావాలనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశమా అనే మాట కూడా వినబడతా ఉంది. ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, నేను రాజు బిర్రం. రెండు రోజుల నుంచి వెళ్ళి తెలుగు మీడియాలో బాగా వినబడుతున్న పేరు వైఎస్ షర్మిల. అసలు వైఎస్ షర్మిలను తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకు అరెస్టు చేయించాల్సి వచ్చింది? అసలు తెలంగాణలో వైఎస్ షర్మిల బలం ఎంత? అసలు ఆమెను జనాలు పట్టించుకుంటున్నారా? మరి పట్టించుకోలేని షర్మిలను తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేసింది? దీని వెనకాల చాలా కథ ఉంది, చాలా డ్రామా ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వేరుపడకుండా, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా విడిపోకుండా చాలా కంకణం కట్టుకొని ఆ రోజున తెలంగాణ విడిపోకుండా చాలా ప్రయత్నాలు చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీని మొదట ఎంకరేజ్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ని ఎంకరేజ్ చేసి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తర్వాత కాలక్రమేణా అదే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేందుకు కార్యక్రమాలు చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులను పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. ఇక 2009 ఎన్నికల్లో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని కాదని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఆ టైంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనందరికీ తెలుసు. పట్టుమని 10 ఎమ్మెల్యేలను కూడా గెలవలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో, అంటే తెలంగాణను కోరుకుంటున్న వ్యక్తులు, సమాజం ఎంతవరకు ఉంది? తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఎవరు కోరుకోవడం లేదు, కేవలం మీరు రాజకీయం కోసం వాడుకుంటున్నారంటూ అప్పుడు అసెంబ్లీ సాక్షిగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ క్రమంలో ఖమ్మం ఎలక్షన్ టైంలో ఖమ్మంలో ఒక కీలకమైన కామెంట్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆంధ్ర పాలిటిక్స్ చూసుకున్నా, మా చెల్లెలు తెలంగాణ పాలిటిక్స్లోకి వస్తుంది, మేము తెలంగాణను విడిచిపెట్టే ప్రసక్తే లేదు, తెలంగాణ నుంచే మేము బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు, తెలంగాణలో మా చెల్లెమ్మ షర్మిలమ్మ ఎంటర్ అవుతుంది త్వరలో అంటూ ఆయన ఆ రోజునే ఒక కామెంట్ చేశాడు. చాలా రకాల పరిణామాల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వడం, ఆయనకు ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు సపోర్ట్ చేయడం, ఇలా కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఈమె వైఎస్ షర్మిల తన అన్నతో గొడవ పెట్టుకొని తన అన్న రాజకీయంగా తనను ఎదిగనివ్వడం లేదు అంటూ ఒక కామెంట్ చేసి వాళ్ళమ్మ విజయమ్మ గారు అలాగే షర్మిల ఇద్దరు కలిసి తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ పార్టీ అని పెట్టారు, వైఎస్ఆర్ టీపీ అని పెట్టారు. అసలు ఈ వైఎస్ఆర్ టీపీ పెట్టడానికి వెనుక ఉన్నదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు అనే ఒక భయంకరమైన నిజం చాలామందికి తెలియదు. బయట ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకొని ఆమె వచ్చిందనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఎప్పటికీ గొడవ లేదు. తెలంగాణలో ఆమె ఒక బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదగడం కోసం మాత్రమే ఇదంతా తతంగం. అయితే మరొక కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెను అదే వైఎస్ఆర్ సిపిలో ఓ ఎంపీగానో ఏదో రకంగా ఆమెను నిలబెట్టవచ్చు, ఎంపీ ఖచ్చితంగా ఆమె ఎంపీగా గెలుస్తుంది. కానీ అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు పంపించినట్టు అంటే తన చెల్లెతో ఏదో ఒక రోజున తనకు ఇబ్బంది వస్తుందనేది బలంగా నమ్మాడు. ఎందుకంటే కాలం కలిసి రాకనో, లేకుంటే ఆయనపై ఉన్న కేసులు అనుకోకుండా ఏదైనా జరిగితే, ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అప్పుడు ఈ వైఎస్ఆర్ సిపికి షర్మిలనే అధినాయకురాలవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేదు. ఎందుకంటే ఒకవేళ గనక ఆమె చేతుల్లోకి గనక పార్టీ వెళ్తే ఇంకా అంతే సంగతులు, ఇక వైఎస్ఆర్ సిపి ఆమె హస్తగతంలోకి వెళ్ళిపోతుంది. అది ఖచ్చితంగా ఆయన గ్రహించే ఆమెను అక్కడ ఉండనీయకుండా తెలంగాణలోకి పంపించాడు. కావాలని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థులు లేరు, బీజేపీ ఉన్నా అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీ క్రమంగా రోజు రోజుకి
వాళ్ళ ప్రభావం తగ్గుతుంది. ఈ టైంలో నువ్వు అక్కడ ఉంటే ఏదో ఒక రోజున తెలంగాణలో బలమైన నాయకురాలుగా అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆమెను ఇక్కడికి తెలంగాణలోకి పంపించారు. ఇక తెలంగాణలోకి ఆమె రావడానికి కూడా కేసీఆర్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడం కోసం బీజేపీకి హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇలాంటి క్రమంలో అనూహ్యంగా బీజేపీ పైకి రావడం స్టార్ట్ అయింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకున్నా అలాగే 2-3 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నా బీజేపీ గెలవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీకి 30-35% మించి ఓట్లు రావనేది, పర్సంటేజ్ రాదనేది ప్రశాంత్ కిషోర్ అన్ టీమ్ ఇచ్చిన ఒక సర్వే. ఈ సర్వేకు అనుగుణంగానే ఇప్పుడు ఆయన రాజకీయ కదలికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఎన్ని పార్టీలు వస్తే అంత లాభం ఇప్పుడు కేసీఆర్కు. బీజేపీ అలాగే కాంగ్రెస్, కాంగ్రెస్కు నాకు తెలిసి 20-24% ఓట్లు వస్తాయనే ఒక సమాచారం, ఒక సర్వే అయితే బయటకు వచ్చింది. అలాగే బీజేపీకి కూడా దగ్గర దగ్గర కొన్ని కాన్స్టిట్యూన్సీలు తప్పితే మిగతా చోట్లల్లో బీజేపీకి 10-12% ఓట్లు వస్తాయని ఒక సర్వే వచ్చింది. అంటే ఈ రెండు పార్టీలకు తోడుగా వైఎస్ఆర్టీపీ, ఈ మూడు పార్టీలు గనక అలాగే బీఎస్పీ గనక ఓట్లు ఎంతవరకు చీల్స్తే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి విమర్శలు చేయకుండా ఆమెను ఇంతకాలం ఉండనిచ్చారు. మరి సడన్గా ఎందుకు ఈమెపై ఇప్పుడు టార్గెట్ చేశారు అంటే గత కొన్ని రోజుల నుంచి దాదాపు ఆమె 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కూడా ఆమెకు మైలేజ్ రాలేదు, అంటే అనుకున్నంత హైప్ రాలేదు. ఇలాంటి క్రమంలో వీళ్ళు కావాలని వాంటెడ్గా ఆమెను టార్గెట్ చేసి మొత్తానికి ఆమె కొన్ని అంటే అనూహ్యమైన కొన్ని కామెంట్లు చేయడం, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం, ఈ 2 రోజుల నుంచి ఆమెకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేశారు. అంటే ఆమెకు 1-2% ఓట్లు మాత్రమే వస్తే అది కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి లాభం లేదు. ఖచ్చితంగా ఆమె 1-6-7% ఓట్లు కనుక ఆమె కొల్లగొడితే అది ఖచ్చితంగా కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి లాభం. అందుకే ఆమె ఎంత ఓట్లు చీల్స్తే అంత బెటర్ అనే ఉద్దేశంగా జనాల్లోకి ఆమెను అంటే మీడియాలో హైప్ క్రియేట్ చేయడం కోసం వాంటెడ్గా ఇదంతా చేసిందనేది బలంగా వినబడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్టీపీకి సంబంధించిన షర్మిల కావాలనే రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కమిటీకి ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈమె పార్టీ పెట్టింది. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అలాగే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను ఎంతవరకు చీల్చితే అంత కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆమె తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మరి వేరే మంత్రులను ఎందుకు టార్గెట్ చేయట్లేదు? సుదర్శన్ రెడ్డిని నిన్న టార్గెట్ చేసి ఆయనపై కామెంట్ చేసింది, ఆయన ఆస్తుల గురించి చాలా విమర్శలు చేశారు. అలాగే నిరంజన్ రెడ్డి పైన కూడా చాలా దారుణమైన విమర్శలు చేశారు. నిరంజన్ రెడ్డి కూడా వాంటెడ్గా షర్మిల గారిని మరదలు అంటూ ఒక కామెంట్ చేయండి, ఆ తర్వాత ఆమె చెప్పు తీసుకుని కొడతా అంటూ ఆమె కామెంట్ చేయండి, అలాగే ప్రశాంత్ కుమార్ రెడ్డిని కామెంట్ చేయడం. అంటే కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళని టార్గెట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళని కామెంట్ చేసినా టార్గెట్ చేసినా మిగతా మంత్రుల మీద ఏదైనా విమర్శలు చేసినా అది రివర్స్ అవుతుంది. అందుకే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన అదే సామాజిక వర్గ వాళ్ళతో విమర్శలు చేయిస్తే ఆ సామాజిక వర్గంలో లెవెల్ అయిపోతుంది, కాబట్టి ఇక్కడ సమస్య ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళతో టార్గెట్ చేపించి వాళ్ళు ఈమెపై విమర్శలు చేయడం, ఇది జనాల్లో హైప్ క్రియేట్ చేయడం, మీడియాలో విపరీతంగా ఆమెపై ఫోకస్ పెట్టడం, ఇదంతా జరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్న అతిపెద్ద డ్రామా అనేది ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్, అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే వేరే వాళ్ళతో తిట్టిస్తే ఆ సామాజిక వర్గం మీద కాపులకి కోపం వస్తుంది, కాబట్టి అది ప్రభుత్వానికే మైనస్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండడం కోసం మాత్రమే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను అదే సామాజిక వర్గం వాళ్ళు తిట్టడం అనేది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలోని ఒక కీలకమైన పాయింట్. ఇక మరొక విషయం, ఇక్కడ సుదర్శన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడింది? నర్సంపేటలో పాదయాత్రకి పోయిన సందర్భంలో నర్సంపేట ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డిపై చాలా విమర్శలు చేసింది. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ట్రాక్టర్ డ్రైవర్, ఆయన కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండే,
మరి రెండెకరాల పొలం ఉన్న ఆయనకి ఇవాళ 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ ఆయనపై విమర్శలు చేసింది. ఇక సుదర్శన్ రెడ్డి కూడా కౌంటర్గా ఆమెపై విమర్శలు చేస్తున్నాడు. మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు కూడా 2 ఎకరాల పొలమే ఉండే, ఇప్పుడు 200,000 కోట్ల రూపాయలు మీకు ఎక్కడి? దీనికి సమాధానం చెప్పండి అంటే ఆమె బహిరంగంగా ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఆమె వైఎస్ షర్మిల ఏమంటారంటే, మీరు సుప్రీంకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో నాపైన విచారం జరిపించండి, నా ఆస్తులపైన విచారం జరిపించండి, సేమ్ టైం మీ పైన కూడా కేసీఆర్ పైన కూడా నేను విచారం జరిపిస్తాను, సిద్ధమేనా, సవాల్కి సిద్ధమేనా అంటూ ఆమె కామెంట్ చేయడం. అంటే ఇక్కడ మీడియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, తద్వారా ఆమెకి ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేయడం, ఇదంతా ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్లో అంటే ఆయన స్ట్రాటజీలో ఒక భాగం. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమే ఇక్కడ కేసీఆర్కు అలాగే ఇక్కడ వైఎస్ షర్మిలకు వీళ్ళు రాజకీయ వ్యూహకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. షర్మిలకు ప్రశాంత్ కిషోర్ టీంలోని ప్రియా అనే అమ్మాయి కోఆర్డినేట్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ స్వయంగా కేసీఆర్కు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో షర్మిల రావడానికి ముఖ్య కారణం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి నాకు ఎక్కడ అడ్డమవుతుందని ముఖ్య ఉద్దేశంతో ఆమెను తెలంగాణ పాలిటిక్స్లోకి పంపించి వెనక నుంచి పూర్తిగా అండదండలు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లిగారైనటువంటి విజయమ్మ కూడా ఆమె కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంది కూతురికి. ఏదో ఒక రోజున తెలంగాణలో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే అంటే వాళ్ళ ప్రభావం తగ్గితే ఇక్కడ వైఎస్ఆర్టీపీ బలంగా నిలబడితే ఆమె ముఖ్యమంత్రి అవ్వాలని ఒకే ఒక్క కారణంతో దానికి కేసీఆర్ కూడా ఇప్పటికొచ్చిన నాకు నష్టమేం లేదు కాబట్టి ఆమెను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఒక మాట, వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నమెంట్ అలాగే కేసీఆర్ పైన విపరీత విమర్శలు చేస్తున్న దాంట్లో కొన్ని పాయింట్స్ ఏంటంటే, కేసీఆర్ అరాచక పాలన చేస్తూ ఉన్నాడు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడతా ఉన్నాడు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు, పాదయాత్ర చేయకుండా అడ్డుకుంటున్నాడు, అరెస్టు చేయిస్తున్నాడు, కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నాడు, ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయిస్తున్నాడంటూ కొన్ని చాలా కీలకమైన కామెంట్ చేసింది. అవే కామెంట్లు వాళ్ళ అన్న జగన్ కూడా సేమ్ టు సేమ్ కేసీఆర్ చేసిన పనే చేస్తుంది. మరి షర్మిల ఎందుకు వాళ్ళ అన్నను ఇదే విషయం ఎందుకు అడగట్లేదు? ఆ రోజున షర్మిల వాళ్ళ అన్నగారికి మద్దతుగా పాదయాత్ర చేసిన ఆమె, వాళ్ళ అన్న అధికారంలోకి రావడం కోసం ఆమె భాగస్వామ్యం కూడా ఉంది, ఆమె పాత్ర కూడా ఉంది. మరి అలాంటి షర్మిల ఇదే ప్రశ్నలు వాళ్ళ అన్నను ఎందుకు అడగట్లేదని ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఆమె మాట్లాడిన వీడియో కింద కామెంట్లు అన్నీ చదివితే అవే వినబడతాను. మీ నాన్నగారికి 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 200 కోట్లు మీరు సంపాదించలేదా? మరీ ముఖ్యంగా మీ హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్కి 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఒక సాధారణ వ్యక్తికి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించారని ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఆమె మాత్రం మీరు విచారణ చేసుకోండి, ఎంక్వైరీలు పెట్టండి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా అర్థమయ్యేది ఏంటంటే ఎవ్వరు కూడా విచారణకు వెళ్ళరు, ఇదంతా పై ఆడుతున్న డ్రామాలు మాత్రమే.